नमस्ते वेलकम टू विश्व वॉइस न्यूज़ बुलेटिन में हेडलाइन आंध्र भूभाग में कोटिया ग्रामाल अभिवृद्धि कोरकु आईटीडीएपीओ स्थानिक एमएलए వెళ్తే ఒరిస్సా అధికారులు అడ్డగా కంచిపేసి ఆంధ్ర అధికారులు వెనక్కి వెళ్ళండి అంటూ నినాదాలు చేస్తున్నారు. మన భూభాగంలో ఒరిస్సా అధికారులు వచ్చి పెత్తనం చేస్తున్న ఫారెస్ట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చేస్తున్నారు. ఒరిస్సా అధికారులు పై ఆంధ్ర ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని అలాగే జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఈ విషయంపై సహకరించాలని సుప్రీంకోర్టులో స్టేటస్లో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం ఇంకా తెలియనప్పుడు ఒరిస్సా అధికారులకు అంత ధైర్యం ఎలా వస్తుందో జిల్లా అధికారులు తేల్చాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒరిస్సా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి సరిహద్దుల్లో ఉన్న గిరిజనులకు భరోసా ఇవ్వాలి. ఒక కోటియా గ్రామాల్లోనే కాదు ఏఓబిలో ఉన్న గిరిజన గ్రామాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. শেষ বিন্দু থাকবে বঞ্চি থাকবু সে পর্যন্ত এ লড়াই জারি রহব এবং ধন্যবাদ দেবী আমার সর্বদলীয় কর্মসূচী বিধায়ক মানুষ উত্তর পাণিগ্রী চেয়ারম্যান আমার জেলা পরিষদ আরম্ভ করে ব্লক চেয়ারম্যান আরম্ভ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద మరోసారి కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విశాఖ ఉక్కును కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం చాలా బాధాకరమన్నారు. కార్మిక సంఘాల నేత అయోధ్య రామయ్య ఈ నిర్ణయంతో దాదాపు 32,000 మంది ఉద్యోగులు వారి కుటుంబాలు ఇబ్బందులు పడతాయని చెప్పారు. కార్మికులు ప్రజల సంపద విశాఖ ఉక్కు అని దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూర్తి వ్యతిరేకమని చెప్పారు. గుంటూరు జిల్లా పెదకాకారి మండలంలో బీటెక్ చదువుతున్న దళిత విద్యార్థిని రమ్యను అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడు శశికృష్ణను కఠినంగా శిక్షించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం మహిళా నాయకురాలు ప్రియాంక జిల్లా ఉపాధ్యక్షులు కె నాగరాజ్ అన్నారు. సోమవారం నాడు కార్వణపేటలోని విద్యార్థినులు మహిళలు రమ్యశ్రీ మృతి పట్ల కోవెత్తులతో నిన్న నివాళులర్పించారు. అనంతరం మహిళలు విద్యార్థులు మాట్లాడుతూ దేశంలో మహిళలు చిన్నారులపై రోజు రోజుకు హత్యలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని వాటిని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు సోమశేఖర్ శివలోకేష్ జయకర్ హారిక పూజిత పాల్గొన్నారు. పొడిచిన సంఘటన మనందరికీ కలకలం లేపింది. అసలు మనం నిన్న 75వ సంవత్సరం స్వాతంత్రం చేసుకున్నాం అన్న దానికి ఎటువంటి నిదర్శనం లేకుండా జరిగిన ఈ ఘటన దేశంలో అందరినీ కలకలం లేపింది. కావున రమ్యశ్రీకి వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ రషీద్ సార్ ఆదేశాల మేరకు తాండూరు పోలీస్ స్టేషన్లో డివిజన్ పోలీసులు తాండూరు పట్టణ కరణ్కోట్ యాలాల్ పెద్దేమూల్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్హెచ్ఓలకి ఈ కాప్స్ రైటర్స్కి ఐరాడ్ అప్లికేషన్ గురించి ఎంఓఆర్టీహెచ్ సహకారంలో ఎన్ఐసీ తరఫున నెహ్రూ సార్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఇట్టి శిక్షణలో భాగంగా ఐరాడ్ అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది, దానిని ఎలా ఉపయోగించాలి, ఈ అప్లికేషన్ ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, వాటిని ఎలా నివారించాలి అనే దానితో పాటు అందుకు గల కారణాలు ఏంటి, ఆ రోడ్డు ప్రమాదానికి కారణం అక్కడ ఉన్న రోడ్డా లేక వాహనాలు నడుపుతున్న చోదకులదా, వెహికల్ కండిషన్ ఫర్ ఫిట్నెస్ అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షుణ్ణంగా విశ్లేషించాయి. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అందుకు తగిన సమాచారం క్షణాలలో పొందడానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుందని శిక్షకులు నెహ్రూ చెప్పారు. ఈ శిక్షణలో తాండూరు పట్టణ సీఏ రాజేందర్ రెడ్డి, కరణ్కోట్ ఎస్హెచ్ఓ ఏడుకొండలు, ఎలాల్ ఎస్హెచ్ఓ సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. రోడ్ యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలను విశ్లేషించడానికి గాను ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కంబైన్డ్గా డెవలప్ చేస్తున్నటువంటి అప్లికేషన్ ఇది. దీని ద్వారా ఆ ప్లేస్ యొక్క అక్షాంశ రేఖాంశాలను తర్వాత ఆ ప్లేస్ యొక్క డిస్క్రిప్షన్ వీటన్నిటినీ అందులో పొందుపరచడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్లో
ముఖ్యంగా నాలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇందులో స్టాక్ హోల్డర్స్ ఉంటారు. ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు, తర్వాత నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనిలో స్టాక్ హోల్డర్స్గా ఉంటారు. నూతనంగా ఏర్పడిన మాసాయిపేట మండలంలో అభివృద్ధి పనులు జరగడం లేదని బీజేపీ నాయకులు పాపన్న వేణుగోపాల్ అన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంత్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని లింగారెడ్డిపల్లి 8వ వార్డు ఎస్సీ కాలనీలో బీజేపీ నాయకులు పర్యటించారు. దళిత వాడలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాలనీ వాసులు బీజేపీ నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికలప్పుడు మాత్రమే అధికారులు, ప్రజాప్రతినిధులు తమ గ్రామానికి వస్తారని, అభివృద్ధి విషయంలో మాత్రం ముందుకు రావడం లేదని కాలనీ వాసులు బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. సందర్భంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పాపన్న వేణుగోపాల్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని చెప్పినప్పటికీ దళితవాడలో ఇలాంటి అభివృద్ధి జరగడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి అభివృద్ధి పనులు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయం ముట్టడిస్తామని ఆయన తెలిపారు. ఏర్పడ్డ మాసపేట మండలంలోని రామంతపూర్ గ్రామ పంచాయతీలో లింగారెడ్డిపల్లి 8వ వార్డు ఇంతవరకు 8వ వార్డులోని ఎస్సీ కాలనీ ఇంతవరకు గ్రామ సర్పంచ్ కానీ, ఎమ్మెల్యే మదన్ రెడ్డి కానీ ఇంతవరకు సందర్శించలేదు. గ్రామంలో ఇంతవరకు ఈ గ్రామీణ పనుల్లో భాగంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పనులు కూడా కాలేవు. వర్షం పడ్డా చిన్న వర్షంకి కూడా గుడిసెలు ఊరవడము, ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇక్కడికి ఎవరికి రాలేదు. ఓన్లీ రెడ్డి బీజేపీ కాంగ్రెస్ పార్టీలో పునాదులు కదులుతాయనే భయంతో దళిత బంధు పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని నగర మేయర్ వై సునీల్రావు మండిపడ్డారు. కరీంనగర్లోని గోదాంగడ్డ ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో మీడియాతో సమావేశమయ్యారు. బీజేపీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై ప్రజల నుండి వస్తున్న విశేష స్పందనను బీజేపీ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వ సంక్షేమంపై దివాలా కోరు మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. బీజేపీ పార్టీ గత 7 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనలో ఏనాడు ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేయలేదని విమర్శించారు. ప్రజలను మాటలతో రెచ్చగొట్టి మభ్యపెట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. మీరు బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలలో ఎన్ని ఉద్యోగాలు కల్పించినారు, ఎన్ని ఉద్యోగాలు తీసేసినారు, ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ పరం చేసినారు, ఎంతమంది ప్రభుత్వ రంగ సంస్థలను వేరే బడా పారిశ్రామికవేత్తలకు పరిమితులు అప్పగించడం జరిగింది. మరి ఎన్ని లక్షల కుటుంబాలకు, ఎన్ని కోట్ల కుటుంబాలకు బ్యాంకులో 15 లక్షలు వేస్తామని, నల్లధన నుంచి 15 లక్షలు బ్యాంకులు వేస్తామని చెప్పినారు. ఎంతమందికి 15 లక్షల రూపాయల నగదు మరి బ్యాంకులో జమ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఈ యాత్ర ప్రారంభించండి. ఎందుకంటే మేము చెప్తా ఉన్నాం, గత 7 సంవత్సరాలుగా 130,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఘంటా పథకంగా చెప్తా ఉన్నది, అన్ని సంస్థల్లో కలిపి 132,000 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇంకా 60,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం, ఖాళీలన్నీ భర్తీ చేయబోతా ఉన్నామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా నాయకత్వంలో ప్రకటిస్తాం. విశాఖ సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో గోవుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్జీఈఓ సూర్యకళ తెలిపారు. మంగళవారం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఏడాదికి 1 కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ప్రత్యేకంగా పశు వైద్యం నియమించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న వార్తలపై ప్రత్యేకంగా సందర్శించి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పూర్తి క్లారిటీ గురించి మాట్లాడడం గురించి వాళ్ళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనకి దేవస్థానానికి సంబంధించి గోశాలలో మన 200 ఆవులు ఇంకా 50 కాల్స్ కూడా, అన్ని దూడలు కూడా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. దానికి మనం మెయింటైన్ చేస్తున్న దానికి మీకు మేము ఎంతెంత ఖర్చు పెడుతున్నాం అన్నది కూడా ఒక స్టాటిస్టిక్స్ తీసుకున్నాము. దాని ప్రకారంగా మనకి గ్రీన్ పౌడర్ 3 టన్నులు ఖర్చు అవుతుంది.
గుంటూరు దళిత విద్యార్థిని రమ్య హత్యను ఖండిస్తూ విశాఖలో మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. తనను ప్రేమించలేదని రమ్యను హత్య చేసిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సందర్భంగా జీవీఎంసీ గాంధీ పార్కులో మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిర్భయ దిశ లాంటి చట్టాలను కఠినంగా అమలు చేయకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని మహిళా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రమ్య హత్యను ప్రభుత్వ హత్యగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. స్త్రీ పురుషుల మధ్య అంతరాన్ని తగ్గిస్తూ స్త్రీ పురుష సమానత్వాన్ని బోధించే పాఠ్యాంశాలను పాఠ్య పుస్తకాలలో చేర్చాలని నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేటర్గా తన వార్డులో అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్షకు హాజరైన ఉద్యోగులకు జీవీఎంసీ అధికారులు మెమోలు జారీ చేయడంపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ అధికారుల తీరు నిరసిస్తూ కమిషనర్ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో ఆందోళనకు దిగారు. కమిషనర్ కార్ ఎదుట నేలపై పడుకుని నిరసనకు దిగారు. మెమోను ఉపసంహరించుకునే వరకు నిరసనకు ఆపేది లేదని స్పష్టం చేశారు. దీంతో అడిషనల్ కమిషనర్ రమణి అక్కడకు చేరుకుని ఆయనకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఎన్నికైన ప్రజాప్రతినిధి నిర్వహించిన సమావేశానికి హాజరు కావడమే నేరమన్నట్లు మున్సిపల్ కమిషనర్ సృజన మెమో జారీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. సంచలనం సృష్టించిన రిజిస్ట్రేషన్ నకిలీ చలనాల వ్యవహారంలో మరో 29 చలనాలు మార్ఫింగ్ చేసి 415,639 రూపాయలను జగదీష్ స్వాహా చేశారని ఇన్ఛార్జ్ రిజిస్టర్ శ్రీకాంత్ తెలిపారు. మొత్తం 791,965 రూపాయలను డాక్యుమెంట్ రైటర్ లక్కోజు జగదీష్ స్వాహా చేశారని అతని నుంచి 500,000 రూపాయలను రికవరీ చేశామని పేర్కొన్నారు. నర్సీపట్నం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పూర్తి స్థాయిలో అన్ని చలాలను తనిఖీ చేశామని పేర్కొన్నారు. 2018లో ప్రభుత్వం సిఎఫ్ఎంఎస్ ద్వారా చలాలను కట్టడానికి అవకాశం ఇచ్చిందని దీనిని ఆసరాగా చేసుకుని జగదీష్ తప్పుడు పనులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. బస్తాలలో దాడికి గురై సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పాల్వాయి నగేష్ను పరామర్శిస్తున్న వివిధ పార్టీల నాయకులు ఏపూరు సోమన, శివకుమార్, దీం ప్రసాద్, రఫీ, చంద్రశేఖర్, జ్ఞాన్ సుందర్, అన్ని పార్టీల నాయకులు, యువజన సంఘాలు తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రియభవన ఆసుపత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్ దగ్నమైంది. అంబులెన్స్ గ్యాస్ సిలిండర్లో గ్యాస్ నింపుతుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన అంబులెన్స్ పరిసరాలలో ఎవరూ లేకపోవడంతో తప్పింది పెను ప్రమాదం. కడప నగరంలోని పాత కడప చెరువు వద్ద గత 12వ తేదీ జరిగిన హత్య కేసును ఛేదించారు చిన్నచౌక్ పోలీసులు. సయ్యద్ సాందాని బాషా అనే యువకుడిని దారుణ హత్యకు పాల్పడిన 9 మంది ముద్దాయిలు అరెస్ట్ చేశారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు అన్నారు. వారి వద్ద నుంచి 2 కత్తులు, 3 బైక్లు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వెల్లడించారు కడప డీఎస్పీ సునీల్. కడప జిల్లా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా పులివెందుల్లో ఆర్ఎన్పి అతిథి గృహంలో సిబిఐ విచారణకు హాజరయ్యారు వైఎస్ భాస్కర్ రెడ్డి. Thank you.
కడప జిల్లా ప్రొద్దుటూరులో నెహ్రూ రోడ్లోని గీతాంజలి స్కూల్ వద్ద పేలిన అంబులెన్స్ త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం. అంబులెన్స్ కు లిక్విడ్ గ్యాస్ బదులు ఎల్పీజీ గ్యాస్ మేకిస్తుండగా గ్యాస్ లీకేజ్ అయింది. అంబులెన్స్ లోని ఆక్సిజన్ సిలిండర్ పేలి తునకలు తునకలు అయ్యాయి. వాహనం పేలుడు తాటికి ఎగిరిపడ్డ అంబులెన్స్ శకలాలు ముక్కలుగా మారిపోయాయి. విషయం తెలుసుకుని మంటలు అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. పస్తాలలో దాడికి గురై సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పాల్వాయి నగేష్ను పరామర్శిస్తున్న వివిధ పార్టీల నాయకులు ఏపూరు శోభన, శివకుమార్, దీం ప్రసాద్, రఫీ, చంద్రశేఖర్, జ్ఞాన్ సుందర్, అన్ని పార్టీల నాయకులు, యువజన సంఘాలు తదితరులు పాల్గొన్నారు. అనేక ఏండ్లుగా వెనకబడ్డటువంటి తిరుగుతుంది వలస పాలకుల చేతిలో తెలంగాణను సీమాంధ్ర పాలకులు దోసుకురండి 60 ఏండ్ల పోరాటంగా చెప్పుకుంటున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వస్తే తుంగతుర్తికి మాత్రం స్వతంత్రం రాలేదు. తుంగతుర్తికి స్వతంత్రం లేదు. వలస నాయకుల పెత్తనం కింద నలిగిపోయి నలిగిపోయినటువంటి ఈ తుంగతుర్తి ప్రాంతాన్ని చదువుకున్నటువంటి బిడ్డలు, తెలివి కళ్ళ బిడ్డలు ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చడం ఇది ప్రజాస్వామ్యంలో మరి ఇది ఎట్ల పొరపాటో ఆ వాళ్ళకి అర్థం కావాలి. కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి అమ్మకాలు నిలుపుదల చేసి నేటికి 8 రోజులు అవుతుంది. వ్యాపారస్తులు, మార్కెట్ యార్డ్ అధికారుల మధ్యన ఉల్లి రైతులు గిలగిలా ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనాం ద్వారా కొనుగోలు జరుగుతుందని, ఇక్కడ కూడా ఆ పద్ధతిని కొనసాగించాలని అధికారులు, వ్యాపారులు ఓపెన్ మార్కెట్ ద్వారా కొనసాగించాలని కోరారు. వారిద్దరి మధ్యన ఉల్లి రైతు చేతికొచ్చిన పంటకు కొనుగోలు లేక ఉల్లి కుళ్ళి రైతు కంట కన్నీరు పెడుతున్నా జిల్లా అధికారులు స్పందించడం లేదని వాపోయారు. హమాలీలకు పని లేక పస్తులుండాల్సి వస్తుందని ఏపీ రైతు సంఘం, సిఐటియు కార్మిక సంఘాలు ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆందోళన చేపట్టాయి. జిల్లా కలెక్టర్ వెంకటనే వెంటనే జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. కాన్ఫరెన్స్ హాల్లో మధ్య ఆదాయం వర్గం మరియు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు, వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు గౌరవ జిల్లా కలెక్టర్ సిపి కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, నంద్యాల సబ్ కలెక్టర్ చౌహాద్ బాజ్పాయ్, డిఆర్ఓ పుల్లయ్య, హౌసింగ్ పిడి వెంకటనారాయణ, ఆర్డీఓలు, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, రెవెన్యూ, హౌసింగ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కౌతాల మండలం పరిధిలోని పుణ్యక్షేత్రమైన ఉరుకుంద నరసింహ ఈరన్న స్వామి అనేక అవతారాలలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలతో పాటు శ్రావణ మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. 4 వారాల పాటు ఈరన్న స్వామికి ప్రీతికరమైన రోజులు సోమవారం, గురువారంలో భక్తులు ఉరుకుంద ఈరన్న స్వామిని కొలుస్తారు. శ్రావణ మాసం మొత్తం భక్తులు మద్యం, మాంసం, గుడ్లు వంటి ఆహారాలు పదార్థాలను దూరంగా ఉంటూ నిత్యం ఈరన్న స్వామి వారిని స్మరిస్తుంటారు. 2వ శ్రావణవారం భక్తులు పోటెత్తారు. 2 కిలోమీటర్ల వరకు భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసుల సహకారంతో రవాణా అంతరాయాన్ని సమకూర్చారు. డోన్ మున్సిపల్ పరిధిలోని పాతపేట సమీపంలోని రాముల దేవాలయం దగ్గర మహిళలకు కేటాయించిన బహిర్భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించారని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ప్రజల సమస్యల పరిష్కార వేదిక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్పందన కార్యక్రమంలో తహసీల్దార్ సమక్షంలో పాతపేట మహిళలు, భారత కార్మిక సంఘాలు, సమైక్య జిల్లా ఉపాధ్యక్షులు రంగనాయకుల ఆధ్వర్యంలో డిప్యూటీ కలెక్టర్ గారికి విన్నవించుకున్నారు.
దళిత విద్యార్థిని రమ్యను చంపిన శశికృష్ణను వెంటనే కాల్చి చంపాలని వామపక్ష నాయకులు విద్యార్థి సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితుడిని వెంటనే కాల్చి చంపకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి, హోమ్ మినిస్టర్ సుచరిత, మహిళా అధ్యక్షురాలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రమ్య కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా, ఆ కుటుంబానికి ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రాల వారీగా జిల్లాల వారీగా ఈ ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దళిత మహిళలంటే ఈ ప్రభుత్వానికి చాలా చులకనగా అయిపోయిందని, దిశ చట్టం ఎక్కడ పనిచేస్తుందో టీవీలో చెప్పుకోవడానికి మాత్రమే పనిచేస్తుందని వాపోయారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలో పునాదులు కదులుతాయనే భయంతో దళిత బంధు పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని నగర మేయర్ వై సునీల్రావు మండిపడ్డారు. కరీంనగర్లోని గోదాంగడ్డ ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో మీడియాతో సమావేశమయ్యారు. బీజేపీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై ప్రజల నుండి వస్తున్న విశేష స్పందనను బీజేపీ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, తెలంగాణ ప్రభుత్వ సంక్షేమంపై దివాలా కోరు మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. బీజేపీ పార్టీ గత 7 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ పాలనలో ఏనాడు ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేయలేదని విమర్శించారు. ప్రజలను మాటలతో రెచ్చగొట్టి, మభ్యపెట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. బీజేపీ పార్టీ మీద నమ్మకం లేక మేము ఆ మీకు అభ్యర్థి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే మీరు ఇంకా యాత్ర పేరుతో ఏం చేస్తారని చెప్పుకునే ప్రశ్నిస్తాము. ఈ రోజు మీరు నాగార్జునసారెడ్డి తోటి డిపాజిట్ పోయినటువంటి పార్టీ బీజేపీ పార్టీ, తప్పకుండా కూడా హుజరాబాద్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఐకమత్యంగా ఏకతాటిపై కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తామంటే బీజేపీ నాయకులు మాత్రం ఎక్కడ కూడా పార్టీ అభ్యర్థి బీజేపీ పేరు తీయడం, బీజేపీ నాయకులు ఎక్కడ కూడా మరి పార్టీ అభ్యర్థి ఎప్పుడు కనకుండా మరి అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనించి మరి కేసీఆర్ గారి మీద విశ్వాసంతో కేసీఆర్ గారు